चेष्टदाननिरतं भवसिन्धुपोतं पद्मासनादिसुरनायक पूजनीयं प्रातस्तु वे परशिवां ललिता भवानी दुहिन दुहित दुर्गा तव सुप्रभातम् ईशत् प्रफुल्ल सरसीरुह नारिकेल पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः दुहिन दुहित दुर्गा तव सुप्रभातम् विश्वस्य सृष्टि विलय स्थिति हेतुभूतम् श्री सांभवीति जगतां जननी परेति मन्दस्मितं मृग मधोज्ज्वल पालदेशम् दुहिन दुहित दुर्गा तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्त चरितं तव भक्तकोटि भाषा समग्रम सकृत्करचार रम्यम् दुहिन दुहित दुर्गा तव सुप्रभातम् इन्द्रकीलाद्रिनिवसितं वेदान्त वेद्यां निधिं रञ्जन्मङ्गलदायिनीं शुभकरी राजस्वरूपोज्ज्वलां स्वर्गावास सरोज पत्र नयनाभीष्टप्रदां निर्मलां दुहिन दुहित दुर्गा तव सुप्रभातम् श्रीकण्ठार्पित पत्र गण्डयुगलां सिंहासनध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां सांकरीं दृक्कं जात विलास कल्पित सरो जातोरु शोभान्वितां दुहिन दुहित दुर्गा तव सुप्रभातम् शशिशेखर प्रियतमां देवीं जगन्मोहिनीं संसाराग्नवतारकां भगवतीं दारिद्र विध्वंसिनीं संध्या तांडव केडिकां प्रियसतीं सद्भक्त काम प्रदां दुहिन दुहित दुर्गा तव सुप्रभातम्। భగవంతుడా, నీవు ఈ సాత్వత కులంలో పుట్టావు. అతడు రాసిన గ్రంథం పేరు సాత్వత సంహిత. ఇది ఆ ఉపశ్లోకుడు రాసినటువంటి గ్రంథం. ఆ సాత్వత కులాన్ని కీర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. అలా వీళ్ళందరూ కూడా ఆ కృష్ణుణ్ణి క్రీడిస్తూ ఉంటే ఆయన వేణువు ఊదుతూ మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా ప్రత్యక్షమైనట్ట. వ్యాసుల వారంటాడు, ఆయన బృందారణ్యంలో ప్రవేశించి ఆ రకంగా వేణువుదుతూ మళ్ళీ దర్శనమిచ్చాట అందరికీ. ఆ రకంగా జరిగినటువంటి ఆ దివ్యమైన రాసక్రీడలు సర్వలోకములకు కూడా సంభావ్యమైనటువంటి మధుర మధుర మధురాతి మధుర ప్రేమ ఘట్టాలవి. ఆ రాత్రి అలా జరిగింది. పగటిపూట గోపికలు విరహాన్ని చెందుతున్నారు. వాళ్ళంటారు, పగలంతా నీవు అడవిలో ఉంటావయ్యా, గోవులందోలుకొని వెళ్తావు. ఓ పరమేశ్వర, రాత్రిపూటన్నా నిన్ను చూద్దామంటే ప్రతిరోజు రాసక్రీడలు ఉండవు. ఎప్పుడో ఏ పూర్ణిమ వచ్చినప్పుడు, ఆయన అనుగ్రహం కలిగినప్పుడు రాత్రిపూటన్నా నిన్ను చూద్దామంటే ఆ బ్రహ్మదేవుడు చూడవయ్యా, ఎంత క్రూరుడో ఆ బ్రహ్మదేవుడు. నిన్ను కళ్ళారా చూద్దామంటే ఎక్కువసేపు చూడకుండా కంటికి రెప్పలు అడ్డంగా పెట్టాడు, అవి వాలుతూ ఉంటున్నాయి. కళ్ళు తెరిచి గట్టిగా పూర్తిసేపు చూద్దామంటే మేము మరి అమరులం కాదు కదా. అలా గోపికల ప్రేమ చాలా అమాయకమైనటువంటి ప్రేమ. దాంట్లో ఏ రకమైనటువంటి కల్మషాలు లేవు, ఏ రకమైనటువంటి నాగరకుల యొక్క విశేషాలు లేవు. ఒకట అంటుంది, నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు, నిన్ను చూస్తున్నాను, నేను కళ్ళు మూసుకుంటున్నాను, నా కళ్ళు నిన్ను నా కళ్ళల్లో నిలుపుకొని మూసేసుకుంటున్నా, నువ్వు ఇంకెక్కడికి పోతావు అని అంటుంది ఒక గోపిక. చూడండి వాళ్ళ యొక్క అమాయకమైన భక్తి ఎంతో. ఆ విధంగా రాసక్రీడలు చేసినటువంటి కృష్ణుడు, దాంట్లో పాల్గొన్నటువంటి రాధాదేవి, గోపికలు అందరూ కూడా ఎవరికి వారు తాము ధన్యత్వాన్ని చెందామనే భావించారు. ఆ తర్వాత మరొక అద్భుతమైనటువంటి ఘట్టం అదేమిటంటే, ఇది బృందావన ధామం. బృందావనంలో దాని ఆ ప్రాంతానికి నాయకురాలు బృందాదేవి. ఆమె పేరుతో వచ్చింది ఆ అరణ్యం బృందావనం. బృందాదేవి కేదారుడనే మహారాజు కూతురు కొన్ని వందల సంవత్సరాలు కృష్ణుని గురించి తపస్సు చేసింది. ఆమె తపస్సు చేసిన ప్రదేశం. రాధాకృష్ణులు దివ్య భూమికలలో ఉంటే బృందాదేవికి ఒకరోజు ఆలోచన వచ్చింది,
కృష్ణుడు కూడా రాధను సేవిస్తున్నాడు. రాధ కృష్ణుణ్ణి సేవిస్తుంది, విరహాన్ని పొందుతుంది, కానీ కృష్ణుడు రాధ కోసం విరహాన్ని పొందుతున్నాడు. ఈ బృందావన ధామానికి రాధాదేవి మహారాణి కావాలి, ఆమెకు పట్టాభిషేకం చేయాలా? ఆ పట్టాభిషేకం కృష్ణుడు చేత చేయించాలి. అంటే కృష్ణుడు కూడా ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చోవాలి. బృందావన ధామంలో సేవాకుంజన్ ఉన్నది, అక్కడ ఇదే దృశ్యం. బృందావనానికి వెళితే అక్కడ కృష్ణుడి నామం కంటే మీకు రాధాదేవి నామమే అడుగడుగునా కనిపిస్తుంది. మీరు బజార్లో వెళుతున్నారనుకోండి, రిక్షావాడు ఇక్కడైతే ఏమంటాడు, మనుషులు ఎక్కువగా ఉంటే సైడ్ సైడ్ పక్కకు పోండి పక్కకు పోండి అంటాడు. అక్కడ ఎవడు ఆ మాట అనడు, రాధే రాధే అంటారు. బృందావన ధామంలో అతి సామాన్యుడైన రిక్షావాడి దగ్గర నుండి ఎవడైనా యాచకుడు ఉన్నాడు, అయా బిచ్చం పెట్టండి, అన్నం పెట్టండి, ఏదో అది కావాలి ఇది కావాలి, వాడేమనడు, చేయి చాపి రాధే రాధే అంటాడు. వాడు ఆ చేతిని చూసి మీరు అడుగుతున్నాడని గ్రహించాలి. రిక్షావాడు రాధే శబ్దమే, అడుక్కు తినేవాడు రాధే శబ్దమే. పొద్దున్నే తెల్లవారుజామునే తలుపు తడతాడు పాలవాడు, రాధే రాధే అంటూ తలుపు తడతాడు. ఓహో పాలవాడు వచ్చాడు. రాధా శబ్దం తప్ప మీకు ఇవాళ ఇవాళ ఈ 21వ శతాబ్దంలో ఈరోజు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళినా ఇదే దృశ్యం, ఇదే దృశ్యం మీకు. ఒక్క బృందావన ధామంలో ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి దృశ్యం ఇది. నిర్మలులు నిరహంకారులు అయినటువంటి సన్యాసులు, కాషాయ వస్త్రధారులైన సన్యాసులు మీకు వీధి వీధిలోనూ కనిపిస్తారు. అంతేకాదు మనవాళ్లే కాదు, పాశ్చాత్యులు, ఇవాళ అమెరికన్ జాతీయులు, మీరు అక్కడికి పోతే పిలక పెట్టుకొని గుండు చేసుకొని పిలక పెట్టుకొని ఉన్నటువంటి తెల్లవాళ్లను కొన్ని వందల మందిని చూస్తారు, నాట్యం చేస్తూ పాటలు పాడుతూ మృదంగాలు వాయిస్తూ తాళాలు వేస్తూ మీకు వీధుల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడే కాదు, అక్కడ అమెరికాలో కూడా అట్లనే చాలా చోట్ల, అనేక చోట్ల రాధాకృష్ణ మందిరాలలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి మనకు. మని సోబుల పొగడుదు కనిను ఆమని సోబుల మంగని పొగడుదు. Yeah.
పునరి బాధాలు కేమరి పొగడుదు మేను ఆమని సోగదు అల మేల్మంగ కేమరి పొగడుదు మే పనులన్నీ కూడాను స్తంభీకృత తత్వంలోనే ఉన్నాయి. ఏ పని కూడా కావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఇదిగో అదిగో ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి చేస్తాం చూద్దాం అని చెప్పేసి అంటున్నారు. దీనికి కారణం ఎవరు, ఏమిటి అని ఆలోచిస్తే గ్రహచార గతుల రీత్యా మనం ఆచరించేటువంటి విషయంలో ఏదో తేడా కనిపిస్తోందన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి క్షణం కూడాను గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ గ్రహాల అనుగ్రహం కోసమే ఈ పరాత్మని సృష్టిలో అనేక రంగురంగుల తత్వాన్ని ప్రబోధింపచేశాడు. ఈ సృష్టి అంతా కూడాను రంగులమయమే కదండి. రంగులలో దాగిన పరమార్థాన్ని గనక మీరు గుర్తెరిగి ఆ రంగు కలిగినటువంటి వస్తువుని కానీ ఆ రంగు కలిగినటువంటి చొక్కాలు కానీ మీరు ధరించినట్లయితే మీ పనులు నిర్విఘ్నంగా నెరవేరటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేంటండి అంత గొప్ప విశేషం ఉందా అని చెప్పేసి మీరు భావించవచ్చు. అందుకనే ప్రత్యక్ష సాక్షీభూత దైవం అయినటువంటి సూర్యభగవానుడు ఉషోదయ సమయంలో ఏ రంగులో ఉన్నాడు? చక్కటి ఎరుపు రంగుతో ఉషోదయ కిరణాలు మన శరీరం మీద ప్రసరించటం లేదా? ఆ రంగుల్లోనే విబ్జియార్ అనేటువంటి రకరకాలైనటువంటి ఇంద్రధనస్సు ఆకృతిలో ఈ సృష్టికి మూలం రంగుల మేలి కలయిక అని చెప్పేసి తెలుస్తోంది. అందుకే మన పూజా మందిరంలో కూడాను రంగురంగుల పుష్పాలని గనక మీ దేవతా మందిరంలో గనక అలా అలంకరించినప్పుడు మీ దేవతా మందిరంలో ఆ రంగులను చూసినటువంటి మీ యొక్క కనులకు అమితమైనటువంటి ఆనందంతో పాటు భక్తిభావన స్ఫూర్తి కూడాను కలిగి తీరుతుంది కదా. అందుచేతనే రంగులలో దాగిన విశేష పరమార్థాలని చెప్పడానికి వీలుగా మన పురాతన సంస్కృతి సంప్రదాయంలో ఆ వ్యక్తి పుట్టినటువంటి తేదీ, నక్షత్రము లేక మొత్తం కూడాను సంవత్సరము, నెల, తారీఖు ఈ మూడింటిని కలిపి వచ్చేటువంటి ఒక సంఖ్యను ఆధారంగా చేసుకొని ఆ సంఖ్యకు సంబంధించినటువంటి గ్రహచార గతి మీ మీద ప్రసరింపచేస్తారు. కాబట్టి ఆ గ్రహాన్ని పట్టుకొని మీరు దానికి సంబంధించినటువంటి రంగుని గనక వాడినట్లయితే మీరు విశిష్టవంతమైన అభివృద్ధిలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత మీ యొక్క పుట్టిన తేదీ, మీ యొక్క నెల, మీ యొక్క సంవత్సరం ఈ మొత్తం కూడా కలిపి కూడండి, ఒక సంఖ్య వస్తుంది. అలా 9 సంఖ్యలకు మించి రాదు. అంటే 2 సంఖ్యలు కలిపితే ఒక సంఖ్య వస్తుంది. ఎప్పటికైనా ఆ ఒక్క సంఖ్య 9 దాటిపోదు కదా. అందుచేత 1 సంఖ్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే
మీరు గోల్డ్ కలర్ సంబంధించినటువంటి దుస్తులు ధరించి చూడండి, మీ పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అలాగే 2వ తారీఖు 2 సంఖ్య వచ్చిన వాళ్ళు చంద్రుడికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు కాబట్టి తెలుపు వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించి చూడండి. 3 సంఖ్య వాళ్ళు వంకాయ వన్నె కలిగినటువంటివి, 4 సంఖ్య వాళ్ళు ఆకుపచ్చ కలిగినటువంటివి, 5 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు గోల్డ్ క్రీము కలర్స్ కలిగినటువంటివి, 6 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు గులాబీ రంగు కలిగినటువంటివి, 7 సంఖ్య ఉన్నవాళ్ళు ఆకుపచ్చ పసుపచ్చ, 8 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు చక్కటి నీలం, 9 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు ఎరుపు రంగు కలిగిన స్ట్రైట్ డిజైన్స్తో కూడినటువంటి చొక్కాలు ధరించి చూడండి. మీకే తెలుస్తుంది మీ అభివృద్ధి పథంలో అనేక అనేక పురోభివృద్ధి లక్షణాలు గోచరిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క రంగు తెలుపు, ఆయన చక్కటి అందగాడు కదా, ఆ అందగాడికి కూడా ఆయన ఆలాహలాన్ని మింగినప్పుడు ఆయన గొంతులో నల్లటి ఆకృతి వచ్చింది. అది చూసిన పార్వతీదేవి చక్కటి ఆభరణంగా మారితే బాగుండు కదా అనుకున్నప్పుడు నీలలోహిత ఆభరణంగా అది ఆమె కళ్ళకు కనిపిస్తే మనమంతా నీలలోహిత శరణు శరణు అంటూ లోకాన్ని ఉద్ధరించిన ఆ స్వామికి నమస్కృతాంజలు గడిస్తూ మనం ఆ శివపరమాత్మ యొక్క లక్షణాన్ని అవగాహన చేసుకుంటున్నాం. అందుచేత ఈ సృష్టి మొత్తం కూడాను రంగుల మేలి కలయికలో దాగిన పరమార్థ లక్షణం కనిపిస్తుంది కాబట్టి రంగుల్ని తక్కువగా అంచనా వేయకండి అని కూడా మన శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో కూడా చోటు చేసుకుంది. కాబట్టే మన ఇంటి గడపలకు పసుపు రంగు పూస్తాం, చక్కగా అలంకరణ చేస్తాం, చక్కగా ఎరుపు రంగు పట్టీలు పెడతాం. అది లక్ష్మీదేవికి స్వాగత తత్వాన్ని ప్రసాదించే అమృత రంగుల మేలి కలయిక. స్వస్తి.
చింగ్.